75.153 is equal to 25a plus 9b aina a plus b enta ikkada chudandamma ila ichinappudu sajati ela cheppinamma gunaka paddhatini manam ikkada follow cheyali first manaku unnadi ekanchi iskovali kodi nunchi iskunnam kabatti first ikkada em undi manaku 25 ante 75.153 is equal to 25a plus 9b ikkada 25 యొక్క గుణకం వచ్చే విధంగా దీన్ని రాసుకోవాలి ఆ గుణకం ఎలా ఉండాలి మళ్ళీ గరిష్టం ఉండాలి అంటే ఏం రాసుకోవచ్చు 75 + 0.153 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 25a ప్లస్ 9b అంటే 25 ఈజ్ ఈక్వల్ ఎంత 75 9b ఈజ్ ఈక్వల్ ఎంత 0.153 సో అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 3 25 3 ఇజా 75 నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0 మళ్ళీ ఇక్కడ ఎలా పోతుంది 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 0 ఎందుకంటే 153 9తో భాగిస్తే ఎంత వస్తుంది 9 ones are 9 17 అవునా 17 వస్తుంది అవునా ఎంత వస్తుంది 17 వస్తుంది కానీ 17 వచ్చినప్పుడు చూడండి అమ్మా 17 వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి దశాంశాలు 1 2 3 ఇక్కడ ఎన్ని దశాంశాలు రావాలి 3 రావాలి 1 2 3 0 ఇప్పుడు మనం అడిగింది ఏంటిది ఏ ప్లస్ బి అంటే 3 + 0.017 వచ్చు ఆన్సర్ 3.017 ఓకే ఈ విధంగా సాల్వ్ చేయచ్చు ఇక్కడ ఎందుకంటే చూడమ్మా ఈ పదాలు ఎలా పోల్చాలి సజాతి గుణకాలం బట్టి పోల్చాలి ఇక్కడ సజాతి గుణకం ఇక్కడ ఎంత ఉంది మనకు 25 ఉంది ఇక్కడ ఏం రావాలి మనకు 75 అంటే 25 యొక్క గరిష్ట గుణకం ఏ గుణకం రావాలి మళ్ళీ గరిష్ట గుణకం రావాలి సో 25 యొక్క గరిష్ట గుణకం ఎంత 75 కాబట్టి ఎలా పోతుంది 3 టైమ్స్ పోతుంది ఇక్కడ ఏముంది మనకు 9b సో 9 యొక్క గరిష్ట గుణకం ఎంత 0.153 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 0.017 ఏ ప్లస్ బి అంటే ఎంత వస్తుంది మనకు 3.017 అనేది రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ 48.45 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 16 ప్లస్ బి బై హండ్రెడ్ పరాల్ ఏ కమ బీలు ధనాత్మక పూర్ణ సంఖ్యలు అయినా ధనాత్మక పూర్ణ సంఖ్యలు అయినా మరియు ఏ మోర్ దెన్ బి అయ్యేటట్లు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ విలువ ఎంత ఓకే సో ఇక్కడ ఎన్ని సమీకరణాలు ఇచ్చింది మనకి ఇక్కడ ఓన్లీ ఒక సమీకరణం కాబట్టి 48.45 దీన్ని ఏం రాసుకోవచ్చు చూద్దాం ఇక్కడ మనకు ఏ ఇంటూ 16 అంటే ఎంత అవుతుందమ్మా 16a ఏ ఇంటూ బి అంటే ఏమవుతుందమ్మా ఏబి బై 100 అవుతుంది సో ఇక్కడ నీకు ఎన్ని పదాలు ఉన్నాయి కుడివైపు 2 పదాలు ఉన్నాయి ఇటు కూడా ఎన్ని పదాలు విడగొట్టాలి 2 పదాలు ఏ విధంగా విడగొట్టాలి వీటి యొక్క గుణకాలం బట్టి విడగొట్టాలి ఏ యొక్క గుణకం ఎంత ఉంది 16 అవునా 16 యొక్క గరిష్ట గుణకం ఇక్కడ ఏమవుతుంది 48 ఓకే 48 సో నెక్స్ట్ మిగిలినది ఏమవుతుంది 0.45 అవుతుంది ఏమవుతుంది 0.45 ఇక్కడ ఇంకోటి సార్ 48.40 కూడా మనకు ఇట్లా ఉంది కదా ఇది కూడా పదార్థం పోతుంది కదా అంటాం ఇది కూడా పదార్థం పోతుంది కదా అనుకుంటా ఉంటాం కానీ ఇక్కడ మనకు ఏమన్నాడు ఏకమబి బిలాంగ్స్ టు ఏమన్నాడు ధన పూర్ణాంకాలు అన్నాడు కండిషన్ ఏం పెట్టిండో ధన పూర్ణాంకాలు అనే కండిషన్ పెట్టిండు కాబట్టి ఆ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం కండిషన్స్ పెట్టకపోయినప్పుడు మనం ఏం చేస్తాం గరిష్ట గుణకం తీసుకుంటా ఉంటాం కండిషన్ పెడితే ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్లీ అందరితో ఒక క్వశ్చన్ కూడా డిస్కస్ చేయరు డైరెక్ట్గా పోతారు సూక్ష్మీకరణలో మీకు వచ్చేది ఇవే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి అమ్మా సో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 16 తోటి అంటే ఇక్కడ ఎలా పోల్చాలి సజాతి పదాలు పోల్చాలి సజాతి పదాలు ఎప్పటి నుంచి ఎలా పోల్చాలి కొన్ని నుండి ఎడమకి 16a ఈజ్ ఈక్వల్ ఎంత 48 అంటే ఏజ్ ఈక్వల్ ఎంత 3 ఏజ్ ఈక్వల్ ఎంత 3 అవునా కదా కామా నెక్స్ట్ 0.45 ఈజ్ ఈక్వల్ ఏమవుద్దమ్మా ఏబి బై 100 అవునా కదా ఏబి బై 100 ఏ విలువ ఆల్రెడీ నీకు ఎంత వచ్చింది 3 వచ్చిందా లేదా ఎస్ అంటే 3 × b ఈజ్ ఈక్వల్ ఎంత 45 సో ఇక్కడ సారీ ఇది a less than b ఓకే సో ఎలా అవుతుందమ్మా 3 5 15 క్వశ్చన్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ క్వశ్చన్ మార్చుకోండి ఓకే ఇప్పుడు మనం అడిగింది ఏంటమ్మా b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే 15² - 3² సో 15² - 3² అంటే ఇది 225 - 9 225 కి 9 పోతే ఎంత అమ్మా 6 ఎంత 116 క్వశ్చన్ చేంజ్ చేసుకోండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ సింబల్ కోడింగ్ ఈ స్పెషల్ సింబల్ కోడింగ్ అనేది
మీకు ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇగో దీన్ని ఏమంటారంటే కోడింగ్ యొక్క ఎక్స్ప్లనేషన్ అంటాం, డెఫినేషన్ అంటాం. కోడింగ్ యొక్క డెఫినేషన్ దీన్ని ఏమంటాం, కోడింగ్ యొక్క డెఫినేషన్ అంటాం. దీన్ని ప్రైమరీ ఆపరేషన్స్ అంటాం, ప్రాథమిక పరిక్రియలతో ఉన్న సమీకరణం అంటాం, ప్రైమరీ ఆపరేషన్ ఈక్వేషన్. ఓకే, దీనేమో మనం కోడింగ్ డెఫినేషన్ అంటాం, ఇదేమో ప్రైమరీ ఆపరేషన్స్ యొక్క ఫార్ములా అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఏ డెల్టా బీజీక్వల్ ఏమిచ్చిన వాడే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మరియు ఏ మనకు ఏ రివర్స్ టీ బై ఈజ్ ఈక్వల్ ఏమిచ్చిండో ఏ స్క్వేర్ ప్లస్ బి అయినా ఏ ఫైవ్ ట్రయాంగిల్ 3 ప్లస్ 5 టీ రివర్స్ 3 అని ఇచ్చిండు. ఇప్పుడు మనకు 5 అంటే ఏ విలువ ఎంత ఇక్కడ, 5 ఏ విలువ ఎంత, 5 అంటే రాసుకోవాలి 5 స్క్వేర్ మైనస్ బి విలువ ఎంత 3 స్క్వేర్ అవునా, ఎస్, ప్లస్ 5 ఇంటూ టీ అంటే ఏంటి మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి అంటే ఏంటిది 5 స్క్వేర్ ప్లస్ ఏం రాసుకోవాలి 3 అవునా. మరి 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 ఎంత 50 అవునా, 3 స్క్వేర్ అంటే 9, 9కి 3 పోతే మైనస్ 6, వాట్స్ యువర్ ఆన్సర్ 44, వాట్స్ యువర్ ఆన్సర్ 44. ఓకే, సింబల్స్ ప్రకారం కోడింగ్ చేస్తూ చేయడమే. సో మనకు ట్రయాంగిల్ అంటే ఏంటిదమ్మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అట, మనకు రివర్స్ టీ అంటే ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ బి అని ఇచ్చిండు వాడు, ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాం. సో ఫస్ట్ది ఇది ఏ ఇది బి, ఓకే ఇది ఏ ఇది బి. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్. నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ ప్లస్ బి, బి అంటే ఎంత ఉంది 3 ఉంది. సో 5 స్క్వేర్ అంటే ఎంత 25, ఈ 25 ఈ 25 ఎంత 50, మైనస్ 9 అండ్ ప్లస్ 3, మైనస్ 9 ప్లస్ 3 అంటే ఎంత మైనస్ 6, 50 లెక్క 6 పోతే ఎంత వస్తుంది 44 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్రయాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ రివర్స్ అట్ ద డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఏముందమ్మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ అంటే ఇక్కడ ఎవరు 5, సో వాట్ ఇస్ దిస్ 5 స్క్వేర్ మైనస్ బి ఎంత ఉంది 2 స్క్వేర్, మధ్యలో ఏముంది మనకు సింబల్ మైనస్, మధ్యలో సింబల్ ఏముంది మైనస్. ఓకే, మైనస్. సో ఇప్పుడు ఇంకో విషయం, డెఫినెట్లీ ఇప్పుడు మనకు ఈ స్పెషల్ సింబల్స్ ఉన్నప్పుడు ఈ ప్రాథమిక పరీక్ష ఉన్నప్పుడు ఇక్కడ బ్రాకెట్లు పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ మనకి ఇది మైనస్ అన్నప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లేదా బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్నప్పుడు మనం పొరపాటు రాసుకుంటే ఏమవుద్దంటే మనం మైనస్ మల్టిప్లై అయ్యకుండా రాసుకుంటాం, అర్థమైందా? కాబట్టి జాగ్రత్త అండి అమ్మ, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి అక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదు, మధ్యలో ప్లస్ ఉంది మనకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనం రాసేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా కూడా ఈ స్పెషల్ సింబల్స్ వచ్చినప్పుడు ఈ ప్రాథమిక పరీక్ష ఉన్నప్పుడు ఏంటంటే స్పెషల్ సింబల్ ఉన్న అన్నిటికీ కూడా బ్రాకెట్లు పెట్టుకోండి, ఏం చేయండి బ్రాకెట్లు పెట్టుకోండి. సో బ్రాకెట్ 5, ఇక్కడ రివర్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఉందమ్మా ఏ అంటే ఏంది ఏ స్క్వేర్ అంటే 5 అంటే ఎంత 5 స్క్వేర్, బి అంటే 2 స్క్వేర్. ఓకే, 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ చూడండి, అమ్మది 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా 5 స్క్వేర్ అంటే ఎంత 25 లెక్కలు 4 పోతే 21 మైనస్ 5 స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ 4 అంటే 29, సో వాట్స్ యువర్ ఆన్సర్ మైనస్ 8, వాట్స్ యువర్ ఆన్సర్ మైనస్ 8. ఓకే, ఒక్కొక్కసారి ఆప్షన్ ప్లస్ 8 ఉంటుంది, టకటక పెడతా ఉంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్పెషల్ సింబల్స్ ఉన్న తర్వాత ఈ ప్రాథమిక పరీక్షలు ఉన్నప్పుడు వాటి దగ్గర బ్రాకెట్లు పెట్టుకోవాలి అన్న చిన్న ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి అమ్మ సింపుల్ లాజిక్, ఇక్కడ ఈ మధ్యలో ఈ ప్యాటర్న్ అడుగుతున్నాడు, ఈ ప్యాటర్న్లో మనము ఖచ్చితంగా వి బాడ్ మాస్ రూల్ని మనము అప్లై చేయాల్సి వస్తుంది. ఏ రూల్ అప్లై చేయాల్సి వస్తుంది, వి బాడ్ మాస్ రూల్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు చూడండి అమ్మా ప్లస్కి మనకు స్పెల్ ప్లస్ సర్కిల్ ఉంది, ఇంటూ సర్కిల్ ఉంది. ప్లస్ సర్కిల్ అంటే ఏంటిదమ్మా 8 డివైడ్ బై, అండ్ ఇంటూ సర్కిల్ ఏంటిదమ్మా హాఫ్. హాఫ్ అంటే ఏం చెప్పాను, ఒకటే పదం అని చెప్పానా లేదా, ఎస్. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు 84, ప్లస్ సర్కిల్ అంటే ఏంటిదమ్మా డివైడ్ బై ఏంటిది 7, ఇంటూ సర్కిల్ అంటే ఏంటిదమ్మా హాఫ్ ఎంత 6 ఇస్ ఈక్వల్ హౌ మచ్. ఇప్పుడు డివైడ్ బై ఉన్నప్పుడు ఒకటే లవం ఉంటుంది, ఒకటే హారం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ కావాలంటే ఏం చెప్పినా బ్రాకెట్లు కావాలని చెప్పిన, బ్రాకెట్ లేకపోతే ఏం వాడాలి హాఫ్ వాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇదంతా కూడా ఒకటే పదం. చూడండి అమ్మా ఒకవేళ క్వశ్చన్లో 84 డివైడ్ బై 7 ఇంటూ 6 ఉంటుంది, నా వీల్ ఏంటిదమ్మా 84 బై 7 ఇంటూ ఏమవుతుంది 6 అవుతుంది. ఎందుకంటే డివైడెడ్ బై అంటే ఒకటే లవము ఒకటే హారం, ఒకటి కంటే ఎక్కువ కావాలంటే ఏం కావాలి బ్రాకెట్ ఉండాలి, ఏముండాలి బ్రాకెట్ ఉండాలి. మరి ఇక్కడ క్వశ్చన్లో ఇలా ఉందా మనకు, ఇలా ఉంటే దీని అర్థం ఏంటిది 84 డివైడ్ బై
7 into 6 అవునా ఎందుకంటే డివైడ్ బై వెంటనే ఏముంది మనకు బ్రాకెట్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది ఒకటే పదం అవుతుంది అయితే బ్రాకెట్ లేనప్పుడు ఇంకా ఏమంటాడు దీని ఇంకా దేని ఈక్వల్ రాసుకోవచ్చు 84 డివైడ్ బై ఏం రాసుకోవచ్చు 7 ఆఫ్ 6 ఇదంతా కూడా ఏమవుతుంది ఒకటే పదం అవుతుంది ఏమవుతుంది ఒకటే పదం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకుంటామంటే సో దీన్ని ఏం రాసుకుంటామంటే 84 డివైడ్ బై ఏం రాస్తాము 7 ఇంటూ 6 అవునా సో ఎలా అవుతుందమ్మా 12లా ఎన్నిసార్లు అవుతుంది 2 టైమ్స్ ఆన్సర్ ఎంత 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆన్సర్ ఎంత 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డెల్టా అంటే ప్లస్ ట్రయాంగిల్ అన్న ప్లస్ దీని ట్రయాంగిల్ అనుకోవచ్చు డెల్టా అనుకోవచ్చు ట్రయాంగిల్ అంటే ప్లస్ స్మాల్ డెల్టా దీని స్మాల్ డెల్టా అంటాం ఓకే అంటే డివైడ్ బై ప్లస్ సర్కిల్ అంటే హాఫ్ మైనస్ సర్కిల్ అంటే పర్సంటేజ్ అయినా ఇక్కడ సింబల్స్ని డీకోడ్ చేస్తూ చేయాలి డెల్టా అంటే ఏం పెట్టుకోవాలి ట్రయాంగిల్ అంటే ఏం పెట్టుకోవాలి ప్లస్ 5 + 35 మైనస్ సర్కిల్ అంటే పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది హాఫ్ వస్తుంది పర్సంటేజ్ అంటే ఏం చెప్పినా మీకు ప్రత్యేకాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది హాఫ్ వస్తుంది పర్సెంట్ హాఫ్ ఏమవుతుంది ఇది 140 ఎంత అవుతుంది 140 మరి స్మాల్ డెల్ట అంటే ఏంటిది డివైడ్ బై ఎంత 100 మరి ప్లస్ సర్కిల్ అంటే ఏంటిది హాఫ్ అవునా హాఫ్ సో ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఏమవుతుంది ఒకటే పదం ఇదంతా కూడా ఏమవుతుంది ఒకటే పదం అవుతుందా కదా ఎస్ ఇది ఈ పాయింట్ మనకి కంపల్సరీ అందరికీ వచ్చి ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే 5 + 35% అవునా 35% ఇంటూ ఏం రాసుకుంటాం 140 సో 140 ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ సో ఇది ఈ చేస్తేనే చాలా చేయగలుగుతాం డివైడ్ బై ఏం రాసుకోవచ్చు 100 × 10 00 క్యాన్సర్ అవునా 00 క్యాన్సర్ టక్కున పర్సంటేజ్ చేయకండి 5 + 35 × 14 డివైడ్ బై ఏం రాసుకోవచ్చు పర్సంటేజ్ డివైడ్ బై 100 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఇంటూ 100 అవుతుంది ఓకే 100 అవుతుంది అవునా కదా ఇది ఆల్రెడీ 100 ఉంది కదా ఎస్ పర్సంటేజ్ అన్న కూడా ఏంటి డివైడ్ బై 100 కదా శాతం అంటే డివైడ్ బై 100 సో ఇప్పుడు గుణించేటప్పుడు దీన్ని డబుల్ చేయండి డబుల్ చేసి ఎంత 70 దీన్ని డబుల్ చేసి దీన్ని ఏం చేయాలి ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి ఎంత 7 అంటే సో 5 + 70 × 7 / 100 × 100 ఓకే సో అంటే 10,000 అవునా 100 క్యాన్సల్ 5 + 49 బై ఎన్ని దశాంశాలు అమ్మ ఇప్పుడు 3 దశాంశాలు అవునా 49 3 దశాంశాలు అంటే ఏం రాసుకుంటాం 0.049 అంటే వాట్స్ యువర్ ఆన్సర్ 5.049 ఓకే మన సీజన్లో వచ్చిన క్వశ్చన్ మనకి ఇక్కడ గుర్తుపెట్టండి పర్సంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటి పర్సంటేజ్ ఎప్పుడు ఇట్లా రాయకూడదమ్మా 35% 140 అనేది తప్పు ఓకే పర్సంటేజ్ వచ్చినట్టు ఖచ్చితంగా ఏం పెట్టుకుంటాం హాఫ్ పెట్టుకోవాలి హాఫ్ అంటే ప్రత్యేక గుణకారం ఎక్కడ వాడతారు పర్సంటేజ్ వచ్చినప్పుడు భిన్నాలు వచ్చినప్పుడు చరరాశులు వచ్చినప్పుడు అవునా 3/5 హాఫ్ అనే చదువుతాం అంతేగాని 3/5 ఇంటూ అని చదవకూడదు అర్థమైందా 3/5 సో ఈ హాఫ్ అనేది ఎక్కడ పడతాము స్పెషల్ సింబల్ దగ్గర ఎక్కడ ఉంటుంది అంటే నిష్పత్తి దగ్గర శాతాల దగ్గర భిన్నాల దగ్గర చరరాశుల దగ్గర హాఫ్ని వాడడం జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే చూడమ్మా డెల్టా ట్రయాంగిల్ అంటే ఏంటిది ప్లస్ 5 + నెక్స్ట్ మైనస్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటమ్మా మైనస్ సర్కిల్ అంటే ఏంటిది పర్సంటేజ్ కాబట్టి 35% వచ్చినట్టు ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది మనకు హాఫ్ వస్తుంది హాఫ్ ఇక్కడ ఏముంది 140 అవునా 140 రైట్ స్మాల్ డెల్టా అంటే ఏంటిదమ్మా డివైడ్ బై 100 ప్లస్ సర్కిల్ అంటే ఏంటి మళ్ళీ హాఫ్ 100 ఆఫ్ 10 అంటే 100 × 10 సో ఈ విధంగా వేసుకొని చేస్తూ ఉంటాం అర్థమైందా సో వాట్స్ రైట్ ఆన్సర్ అమ్మా 5.049 ఓకే చూడండి ఒకవేళ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 943 + 864² - 9 డివైడ్ బై 1886
1728 అయినా x విలువ ఎంత సో ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి అమ్మా ఇట్లాంటి విలువలు వచ్చినప్పుడు దాని స్క్వేర్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది అవునా దాని చేయాలంటే స్క్వేర్ చేయాలంటే ఏమవుతుంది టైం పడుతూ ఉంటుంది ఇవి ఆప్షన్స్ 147 79 117 89 ఓకేనా సో ఇక్కడ ఉన్న ఇవి ఆప్షన్స్ సో చూద్దాం దీని ఏమనుకోండి దీని ఏ దీని ఏమనుకోండి బి అవునా అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మీకు అక్కడనే చెప్పిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కన్నా ఎక్కువ ఏ పడతాడు ఇవి పడుతున్నా రాసుకున్నామా లేదా ఎస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అమ్మా 4ab ఎంత వస్తుంది మనకు 4ab వస్తుంది రైట్ 4ab సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది కూడా ఏ ఇంటూ సంథింగ్ ఉంటుంది కూడా బి ఇంటూ సంథింగ్ ఉంటుంది ఇది 943కి ఎన్ని సార్ ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్ ఎన్ని టైమ్స్ ఇది 2 టైమ్స్ అవునా కదా 943కి ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు దీన్ని 943 ప్లస్ 864 హోల్ స్క్వేర్ మైనస్ 943 మైనస్ 864 హోల్ స్క్వేర్ డివైడ్ బై దీని ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 943 ఇది 2 ఇంటూ 864 అవునా ఎంత 864 దీని వాల్యూ ఏమనుకున్నాం ఏ అనుకున్నాం కదా సో వాటి ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడ్ బై ఏమొచ్చిందమ్మా 2 ఇంటూ 2 4 అంటే 4 ఏమొస్తుంది ఏబి వస్తుంది దీని వాల్యూ ఎంతమ్మా 4ab దీని వాల్యూ 4ab వాట్స్ యువర్ ఆన్సర్ 1 సో విచ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఓకేనా రెడ సో ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అమ్మ జాగ్రత్తనండి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము డివిజన్లో ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాని ఎక్స్ అనుకోండి అమ్మ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమనుకోండి 1/3 అనుకోండి మీరు గుణించాలి 1/3 గుణించాలంటే ఇబ్బంది అవుతుంది మీకు అవునా అంటే దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి అమ్మా ఎక్స్ డివైడ్ బై ఏం రాసుకోవచ్చు ఎక్స్ అండ్ ఎక్స్ రాసుకోవచ్చు డివైడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ రాసుకోవచ్చు లేదా ఎస్ సో డివైడ్ బై అంటే ఎన్ని ఉంటాయని చెప్పిన ఒక లవము ఒక హారం కాబట్టి ఇది పోతుందా పోదా పోతుందా పోదా ఇవిడ పోతుందా పోదా ఎస్ ఇవిడ పోతుందా పోదా ఆన్సర్ ఎంత 1 దట్ సింపుల్ లాజిక్ లాజిక్ అర్థమైందా సో అంతేగాని 1/3ని తీసుకొని నేను గుణించి చేస్తా అంటే కుదరని ముచ్చట మర్చిపోతారు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏమనుకోండి ఇట్లాంటి సింబల్స్ వచ్చినప్పుడు భిన్నాలు ఉన్నప్పుడు రిపీటెడ్ భిన్నం ఉన్నప్పుడు దాని ఏమనుకోండి ఒక ఎక్స్ అని ఒక ఏ అని లేదా ఏదో ఒక చర్రాశి అనుకోండి అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమనుకుందాం 1/3 అంటే దీన్ని ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు దీన్ని ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటిదమ్మా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది అవునా ఎస్ ఇది కూడా ఏమవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ అవుతుంది ఇది ఇది క్యాన్సల్ ఇది ఇది క్యాన్సల్ ఇది ఇది క్యాన్సల్ ఏం మిగులుతుంది నీకు 1 మిగులుతుంది ఏం మిగులుతుంది 1 అంటే విచ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అర్థమైందా ఈ విధంగా సాల్వ్ చేయాలి ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి వచ్చినప్పుడు ఇవ్వండి ఒక చరరాశి అనుకోండి ఒక చరరాశి అనుకోండి ఓకే రైట్ మీకు ఒక సింగిల్ మార్క్ క్వశ్చన్స్ కూడా వదిలిపెట్టలేదు అన్ని మోడల్ కవర్ చేస్తున్నాను ఈ కారణం నుంచి క్వశ్చన్ దిగుతాయి కన్ఫామ్గా జాగ్రత్త రైట్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం 0.051 ఎన్నిసార్లు వచ్చింది 3 టైమ్స్ వచ్చింది దీని ఏమనుకోండి ఏ అనుకోండి దీని ఏమనుకోండి బి అనుకోండి అంటే ఇది ఏ సో ఇది ఏమవుతుంది బి అంటే ఏ ఎన్నిసార్లు వచ్చింది 3 టైమ్స్ కాబట్టి ఏం రాసుకుంటాం ఏ క్యూబ్ బి అని ఎన్నిసార్లు వచ్చింది 3 టైమ్స్ కాబట్టి ఏంటిది బి క్యూబ్ ఇక్కడ ఏ ఎన్నిసార్లు వచ్చింది 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఏం అనుకుంటాం ఏమనుకుంటారు ఏ స్క్వేర్ ఇక్కడ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ బి అది బి స్క్వేర్ సో మనకి ఏ ప్లస్ బి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్మ్ తెలుసు కదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏంటమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఆల్రెడీ డివైడ్ బై ఏముంది ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉందా లేదా ఇది ఇదో క్యాన్సిల్ అవుతుంది కదా సో మనకు వచ్చి ఇప్పుడు ఏంటిది ఏ ప్లస్ బి ఏ అంటే ఎంత ఉంది అట్లా యాడ్ చేయకండి ఇట్లా యాడ్ 51 41 జీరోలు ఎందుకు డెసిమల్ ఎందుకు పక్క పడండి 2 9 అవునా 9 2 ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎన్ని దశాంశాలు 1 2 3 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 దశాంశాలు ఎన్ని దశాంశాలు 3 దశాంశాలు కదా ఎస్ 3 కౌంట్ చేద్దాం 1 2 3 ఆన్సర్ ఎంత 0.092 ప్లస్ ఉంది ఇంటూ లేదు మనకు ఇంటూ లేదు ఏముంది ప్లస్ ఉంది మళ్ళీ వినండి అమ్మా ఎన్ని దశాంశాలు 1 2 3 ఇక్కడ ఎంత
వన్ టూ త్రీ మొత్తం ఎన్ని దశాంశాలు మూడు దశాంశాలు కాబట్టి మూడు దశాంశాలు తీసుకుందాం వన్ ప్లస్ వన్ టూ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ మూడు దశాంశాలు ఒకటి రెండు మూడు అంటే 0.092 విచ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఏంటమ్మా ఇది ఏ ఇదేంటమ్మా బి అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు ఏ క్యూబ్ దీన్ని బి క్యూబ్ సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటిదమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ బి వస్తుంది అంటే 51 + 41 అంటే 92 బట్ ఎన్ని దశాంశాలు ఉన్నాయి మూడు దశాంశాలు ఉన్నాయి సో 10⁻³ మూడు దశాంశాలు ఉన్నాయి కాబట్టి ఏం రాసుకుంటాం 0.092 అవుతుంది సో ఆన్సర్ 0.092 రైట్ జాగ్రత్తలమ్మా ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు అది స్క్వేర్ యూస్ చేస్తే చాలా టైం అంతా వేస్ట్ సింపుల్గా ఆన్సర్ చేసేవచ్చు ఇక్కడ జాగ్రత్తలండి ఇక్కడ పైన ఏముంది డెసిమల్ మర్చిపోండి సంఖ్య చెప్పండి వన్ ఉందా కింద కూడా ఇక్కడ 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 లవాల ఏ పదాలు ఉంటే హారాలు అవే పదాలు ఉంటే క్యాన్సిల్ అవుతాయా బాబా అవుతాయా బాబా ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత వన్ క్యాన్సిల్ అవుతావా కదా లవాల ఎన్ని పదాలు ఉండి ఏ పదాలు ఉండి హారాలు కూడా అవే పదాలు ఉంటే వాటి మధ్యలో సింబల్స్ సేమ్ ఉంటే సింబల్స్ కూడా సేమ్ ఉంటాయి కట్ అవుతాయా పోవా పోతాయి ఓకే వీటిని మీరు స్క్వేర్ చేసుకుంటూ కూర్చున్నారు అనుకో మీకు పేపర్ సరిపోదు రఫ్ పేపర్ సరిపోదు టైం సరిపోదు ఓకే సింపుల్ లాజిక్ ఇప్పుడు చూద్దాం ఇవి పక్క పెట్టండి లవాల్లో లవాల్లో ఏముంది 119 హారంలో కూడా 119 సో సేమ్ సంఖ్యలు ఉన్నాయి సేమ్ సింబల్స్ ఉన్నాయి మధ్యలో ఏముంది ప్లస్ 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 అవునా కదా సో ఇక్కడ ఏమైంది సో లవంలో ఉన్న ఏంటిది సంఖ్యలు హారంలో సంఖ్యలు ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి మధ్యలో సింబల్స్ కూడా ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి ఇప్పుడు దశాంశం గురించి డిస్కస్ చేద్దాం దశాంశం గురించి డిస్కస్ చేద్దాం ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉండమ్మా ఇక్కడ ఒక దశాంశం అయితే ఇక్కడ రెండు ఉన్నాయి రెండు అంటే డబుల్ అయిందా అవలేదా డబుల్ అయిందా లేదా ఎస్ ఇక్కడ రెండు ఉంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మూడు ఇంకోటి ఎక్స్ట్రా వచ్చిందా లేదా ఎస్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ మూడు ఉంటే ఎన్ని వచ్చినాయి నాలుగు అవునా ఒకటి ఎక్కువ వస్తుందా లేదా ఒకటి ఎక్కువ వస్తుంది అంటే ఇక్కడ ఏం చేయాల్సిన పాయింట్ ఉంటుంది అంటే ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ సో ఇక్కడ డబుల్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని దశాంశాలు వస్తాయి స్క్వేర్ వేస్తాయి 10⁻². అవునా కదా 10⁻² ఎంత వస్తుంది మైనస్ ఒక దశాంశం కదమ్మా ఎస్ఆర్నో అమ్మా చూడండి అమ్మా పైన ఒక దశాంశం 10⁻⁠ పైన స్క్వేర్ ఉందా లేదా స్క్వేర్ ఉంది అంటే ఏమొస్తుంది 10⁻² ఎంత వస్తుంది -2 వస్తుంది డివైడ్ బై ఇద్దాం ఇక్కడ దశాంశాలు ఎన్నున్నాయి రెండు ఉన్నాయి అంటే 10⁻² ఎంత వస్తుంది -2 హోల్ స్క్వేర్ ఉంది అంటే ఎంత వస్తుంది 10⁻⁴ వస్తుంది ఎంత వస్తుంది -4 వస్తుంది సో మిగతాని ఇవన్నీ ఏమైనా పాటిస్తున్నాయి ఒకటి ఉంటే ఇక్కడ రెండు రెండు ఉంటే మూడు మూడు ఉంటే నాలుగు ఒకటే ఏమైనా పాటిస్తున్నాయి లేదా ఇప్పుడు ఒకటే ఏమైనా పాటిస్తున్నాయి లేదా ఎస్ ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు 1 / 10⁻²² రాయచ్చా రాయచ్చా లేదా ఎస్ హారంలో చూడండి అమ్మా హారంలో ఘాతం ఉంటే పైకి వస్తే ఏమవుతుంది 10² అవుతుంది అవునా ఇక్కడ ఏముంది అన్నింటికి స్క్వేర్ రూట్ ఉంది సో ఆన్సర్ ఎంత 10 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతేకాని నేను వాటిని వర్గం చేసి కూడి చేస్తాంటే కుదరడం వచ్చిన టైం అంతా వేస్ట్ ఓకే సో అది కూడా చేద్దాం జాగ్రత్త అండి అమ్మా ఇక్కడ లవంలో ఏముంది ఇక్కడ 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 సేమ్ ఉన్నాయా లేదా సంఖ్యలు ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి సింబల్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు మనకి అవునా ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ దశాంశాలు ఎన్ని ఉన్నాయి 1 ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంటే 3 3 ఉంటే 4 అవునా కదా ఎస్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా డివైడ్ బై ఒకటి తీసుకొని చాలు అన్ని కూడా ఒకటే నియమం పాటిస్తున్నాయి కదా ఒక నియమం పాటించినప్పుడు ఒకదాన్ని చెక్ చేస్తే సరిపోతే సరిపోదా మిగతాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదు కాబట్టి ఇక్కడ దశాంశాలు రాద్దాం దశాంశాలు 10⁻⁠ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్ డివైడ్ బై ఇక్కడ 10⁻⁴ ఎన్ని దశాంశాలు 2 ఓకే -2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు 10⁻⁴ ఎంత అమ్మా -2 డివైడ్ బై 10⁻⁴ ఎంత -4 అవునా ఇది పైకి పోతుందా పోదా పైకి పోతే ఏమవుతుంది 10² ఈ -4 పైకి వెళ్తే +4 అవుతుంది కదా +4 - 2 అంటే ఎంత వస్తుంది +2 వస్తుంది లేదా 10² 10² అంటే ఆన్సర్ ఎంత 10 ఆన్సర్ ఎంత కరెక్ట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు మొత్తం చేద్దాం ఇప్పుడు మొత్తం చేద్దాం జీరో పాయింట్ జీరో వన్ హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 0.01 అంతే కదా ఎస్ఆర్నో ఎస్ నెక్స్ట్ ప్లస్ 0.0 ఎంత 0.01 హోల్ స్క్వేర్ అంటే ఎన్ని రావాలి 4 రావాలి అంటే 4 రావాలి అంటే ఎంత ఇదే కదా ఎస్ఆర్నో 4 వన్ స్క్వేర్ అంటే ఎంత 1 కదా 1² అంటే 1 కదా ఎస్
అంటే రెండు మూడు ఎందుకంటే అక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి రెండు దశాంశాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఎన్ని రావాలి రెండు డబుల్ వేస్తే నాలుగు దశాంశాలు రావాలి వచ్చినాయా ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ వేస్తున్నాను 0.01 ఇప్పుడు 9 స్క్వేర్ ఎంత 81 ఎంత 81 ఎన్ని దశాంశాలు ఉన్నాయి మూడు మూడు డబుల్ ఆరు రావాలి ఎన్ని రావాలి ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 0 రైట్ ఎస్ డివైడ్ బై ఇక్కడ 1 స్క్వేర్ ఎన్ని దశాంశాలు రావాలి రెండు కదా రెండు డబుల్ నాలుగు రావాలి నాలుగు రావాలంటే ఒకటి రెండు మూడు నాలుగు 0 నెక్స్ట్ ఇక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి మూడు అంటే ఎన్ని రావాలి ఆరు రావాలి ఆరు రావాలంటే 1 2 3 4 5 6 నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉన్నాయి నాలుగు ఎన్ని రావాలి దశాంశాలు ఎనిమిది రావాలి ఎనిమిది రావాలి అంటే 81 రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే ఎస్ రైట్ ఎసాను ఎస్ ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకొచ్చిన పాయింట్ అంటే ఇప్పుడు అన్నీ కూడాలి కదా ఎస్ కూడదాం కూడితే చెప్పండి అమ్మ 0.00081 నెక్స్ట్ 0.0001 నెక్స్ట్ 0.01 కూడాలా వద్దా కూడాలి సో ఇవి ఎంత వస్తుంది 1 8 1 1 అవునా కదా ఎస్ ఇది 0 1 సారీ 0 1 జీరో వన్ ఎంత వస్తుంది ఇది 1 ఇది 8 1 0 1 0 ఎస్ఆర్లో ఎస్ సో ఇప్పుడు మొత్తము మనకి ఎన్ని రావాలి ఐఎస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఇక్కడ 6 రావాలి 1 2 3 4 5 6 సో ఇది వచ్చింది నీకు 0.01018 1 ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏముంది ఎన్ని రావాలి వెన్ని 6 8 1 నెక్స్ట్ వెన్ని 5 నెక్స్ట్ ఇవన్నీ జీరోలు 3 జీరోస్ ఆడేస్తే 1 8 1 0 1 0 0 0.0 ఎన్ని రాయాలమ్మా 1 2 3 8 రావాలి కదా 1 0 1 8 ఎస్ఆర్నో ఎస్ ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకుంటా చెప్పండి 1 0 1 8 1 × 10⁻¹⁴ ఎన్నమ్మా 1 2 3 4 5 6 10⁻¹⁴ ఏం రాసుకుంటాం -6 డివైడ్ బై 1 0 1 8 1 ఎవరి ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 10⁻¹⁴ ఎంత పోతుందా 10⁻¹⁶ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది ప్లస్ ఎయిట్ అవుతుందా సో 10⁻¹⁴ ఏమొస్తుంది 2 వస్తుందా ఆన్సర్ ఎంత వస్తుంది 10 అంత అవసరమా మనకి టైం వేస్తే కదా సో ఇది నార్మల్గా వేసే ప్రాసెస్ ఇదంతా అవసరం లేకుండా సింపుల్ లాజిక్ చూద్దాం సింపుల్ లాజిక్ చూద్దాం ఓకే జాగ్రత్త వినండి అమ్మా ఇక్కడ 1 1 1 9 9 సేమ్ ఉన్నాయా లేదా సేమ్ ఉన్నాయి ఇప్పుడు పైన స్క్వేర్లు కింద స్క్వేర్ ఉన్నాయా లేదా ఎస్ సో ఇక్కడ ఈ పాయింట్లో మనం చూడాల్సినవి ఏంటంటే ఇక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి 1 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఇక్కడ 2 ఉంటే 3 3 ఉంటే 4 ఉన్నాయి అవునా కదా అంటే అప్పుడు సేమ్ నియమాన్ని పాటించిన లేదా పాటించిన కాబట్టి ఒక దాన్ని తీసుకుంటే సరిపోతుంది సో 10⁻⁻⁶ ఇది 10⁻⁻⁺ మిగతాన్ని ఇదే నియమాన్ని పాటిస్తున్నా లేదా మిగతాన్ని కూడా ఇదే నియమాన్ని పాటిస్తున్నాయి కాబట్టి నేను రాసుకున్నా 10⁻⁻⁶ - 2 డివైడ్ బై 10⁻⁻⁴ అవునా కదా -4 అవుతుంది సో దేర్ ఫోర్ ఏమవుతుంది 10⁻⁻⁶ × 10⁻⁴ అంటే ఆన్సర్ ఏమొస్తుంది 10 స్క్వేర్ వస్తుంది 10 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 10 విచ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఈ విధంగా సాల్వ్ అయ్యారు కానీ ఎప్పుడు ఇలా చేయకూడదు టైం వేస్ట్ 1 1 0 1/4 = చూడమ్మా ఇలా ఏం చేయాలంటే సో గురించి చేస్తే సరిపోతుంది 4 × 410 441 డివైడ్ బై ఎంత 4 441 డివైడ్ బై 4 441 ఎంత 21 ఎంత 21 4 అంటే ఎంత 2 అంటే ఆన్సర్ ఎంత 10.5 ఆన్సర్ ఎంత 10.5 ఓకే సో 4 × 110 440 ప్లస్ 1 441 బై 4 441 అంటే ఎంత 21
ఫోర్ అండ్ ఎంత టూ సో 21/2 ఎంత 10.5 ఆన్సర్ ఎంత 10.5 సో ఖచ్చితంగా స్క్వేర్స్ అనేది అందుకే చెప్పండి అది స్క్వేర్స్ అనేది ఖచ్చితంగా మీకు ఎక్కడ దగ్గర రావాలి మినిమం 30 to 40 వరకు రావాలి క్యూబ్స్ అనేది ఖచ్చితంగా అప్ టు 20 వరకు రావాలి ఇది మ్యాండేటరీ ఓకేనా సో రెండు కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ వచ్చింది 2018 కానిస్టేబుల్లో మెయిన్స్లో ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ వచ్చింది ఓకే 2018 కానిస్టేబుల్ మెయిన్స్లో ఇట్లాంటి మోడల్ వచ్చింది రైట్ ఇట్లాంటి మోడల్ వచ్చినప్పుడు మనం ఫోకస్ ఏం చేయాలంటే జాగ్రత్తగానండి బేసిక్గా ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాడు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే అన్నీ కూడా ఇవి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అన్నీ కూడా రూట్లలో ఉంటాయి చూసుకోండి. ఇది టూ బయట ఉంది కదా, టూ ఏం చేయండి లోపల పంపించండి, టూను ఏం చేయండి లోపల పంపించండి, ఇక్కడ ఆరు ఉంది కదా ఆరు ఏం చేయండి లోపల పంపించండి, ఇక్కడ ఎందుకు అన్నీ ఇలా ఉన్నాయి లోపల ఉన్నాయి లేదా ఎస్, లేదా ఎక్కడైతే లోపల లేకుండా అన్నీ ఒకే రూట్లో ఉన్నది ఇవి ఒక నెంబర్ బయట ఉంది ఇక్కడ ఒక నెంబర్ బయట ఉంది ఇక్కడ ఒక నెంబర్ ఏ నెంబర్ బయట ఉన్నాయా లేవు దీనినే మార్చండి దీనినే మార్చండి. సో ఇట్లాంటి సింబల్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా రూట్ ఉంటుందో మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అందరూ కూడా ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఇదే, లేదు అన్ని చేసుకుంటూ పోతారంటే ఆన్సర్ ఇప్పట్లో రాదు మీకు టైం వేస్ట్. సో డిఫరెంట్ ఉన్న నెంబర్ మీద మనం ఫోకస్ చేయాలి. ఏ డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఒక నెంబర్ ఇది బయట ఉంది కదా, ఇక్కడ ఒక నెంబర్ బయట ఉందా లేదా, ఇక్కడ ఒక నెంబర్ బయట ఉందా లేదు. సో దీని ఏం రాద్దాం అంటే ఎలా అవుతుందమ్మా 16 6 96 ఇది ఎక్కడ రాసుకోవాలంటే ఇక్కడ లబ్ధం రాసేటప్పుడు ఒక లబ్ధం విలువ ఖచ్చితంగా ఖచ్చిత వర్గం అవ్వాలి. ఏమవ్వాలి ఖచ్చిత వర్గం అవ్వాలి అవునా కదా, ఖచ్చిత వర్గం 16 ఖచ్చిత వర్గమా కాదా అవునా కదా, ఖచ్చిత వర్గం అంటే ఈ లబ్ధంలో కూడా ఒక పదాన్ని ఖచ్చిత వర్గంగా రాసుకోవాలి. ఏం రాసుకోవాలి ఖచ్చిత వర్గంగా రాసుకోవాలి. రూట్ ఇక్కడ 16 అంటే ఏం రాసుకోవచ్చు 4 into √6 అంటే ఇప్పుడు కూడా మనకి ఎలా రావాలి, ఇవి కూడా ఎలా రావాలి √6 into something రావాలి, ఇవన్నీ కూడా ఏం రావాలి √6 into something రావాలి. అర్థమైందమ్మా? సో ఇట్లాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మీ ఫోకస్ అంతా కూడా ఏ పదం అయితే ప్రత్యేకంగా ఉంటుందో ఏ పదం అయితే డిఫరెంట్గా ఉంటుందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎవరు డిఫరెంట్ ఉన్నారు ఇక్కడ √96 డిఫరెంట్ ఉన్నారు, దాని మీద ఫోకస్ చేస్తే 16 6 = 96 అంటే రాసుకోవచ్చు 4 into 6. మళ్ళీ వేరేలా కూడా రాయొచ్చు కదా 12 into 8 రాయొచ్చు కదా 12 5 = 96 కానీ ఎందుకు రావట్లేదు 12 కష్ట వర్గం మూలమా కాదు 8 కష్ట వర్గం మూలమా కాదు. కాబట్టి ఒక నెంబర్ ఏం రావాలి ఖచ్చిత వర్గం మూలం రావాలి. ఘనం ఉంటే ఘనమూలం రావాలి. ఒకవేళ క్యూబ్ ఉంది అనుకో ఒకటి ఏం రావాలి క్యూబ్ వచ్చినట్టు రాయాలి. ఏం రావాలి క్యూబ్, ఒకటి క్యూబ్ వచ్చే విధంగా రాసుకో. ఇది మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు అంటే 2 into ఏం రాసుకోవచ్చు 9 into 6 రాయచ్చా రాయచ్చా లేదా ఎస్. 9 అంటే బయటకు ఎంత వస్తుంది 3 వస్తుందా కదా 3 into 2 ఎంత 6. ఇది ఎంత అయింది 6 √6 అయింది అవునా, ఇది ఎంత అయింది 6 √6 అయింది, ఇది ఎంత అయింది మనకు 4 √6 అయింది అవునా మైనస్ మైనస్. ఇప్పుడు ఇది చూద్దాం, ఇది 6 ఏం చేద్దాం లోపల పంపించేద్దాం. ఏం చేద్దాం లోపల పంపిద్దాం, ఎందుకంటే లోపల పంపిస్తే 2 into 3 లోపల పోతే ఎంత అవుతుంది 36 అవుతుంది. ఎంత అవుతుంది 36 అవుతుందా కదా ఎస్ఆర్ నో ఎస్. సో 3 ఎన్నిసార్లు పోతుంది 12 అవునా 12 ఓకే. సో 12 అవుతుంది కదా, 12 2 = 24 అవునా కదా 24 అంటే నేను ఏం రాస్తున్నాను 4 into 6 రాయొచ్చా. ఏం చెప్పినా ఇక్కడ పదాలు ఎలా మార్చా దీన్ని కూడా అలానే మార్చాలి. 4 √6 అంటే ఏం రాసుకోవచ్చు 2 √6 రాయొచ్చా లేదా ఎస్ 2 √6 రాయొచ్చు. ఓకే ఆన్సర్ ఎంత 0 ఆన్సర్ ఎంత 0 ఓకే. −2 √6 − 4 √6 + √6 ఎంత ఆన్సర్ 0 ఓకే. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏంటమ్మా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దేని మీద ఫోకస్ ఉండాలి, ఏ పదం అయితే ప్రత్యేకంగా ఉంటుందో దాని మీద ఫోకస్ ఉండాలి. ఈ మూడు పదాల్లో ఏ పదం ప్రత్యేకంగా ఉంది √96 ప్రత్యేకంగా ఉంది. సో √96 ఏం రాస్తున్నాము 6 into 6. 16 into 6 ఎందుకు రాయాలి సార్ అంటే ఒక సంఖ్యను ఏం రాయాలి ఖచ్చిత వర్గమూలంగా రాయాలి. అది ఏంటిది 16. 12 ఎందులో 96 రాసుకోవచ్చు కానీ నేను ఎందుకు రాయట్లేదు 12ని, ఖచ్చిత వర్గమూలం 12 కాదు ఖచ్చిత వర్గమూలం 8 కాదు. కాబట్టి ఏం చేస్తున్నాను అప్పుడు 6 into 6. ఒకవేళ ఘనమూలం అంటే 12 into 8 రాద్దాం, ఎందుకంటే 8 ఘనమూలం కదా, అప్పుడు 2 √12 రాసుకోవచ్చా లేదా ఎస్. మరి ఘనమూలం ఉంది ఎక్కడ లేదు, ఇక్కడ ఏముంది వర్గమూలం ఉంది. కాబట్టి ఒక నెంబర్ని వర్గమూలంగా రాస్తున్నాను కాబట్టి 16 into 6 అని రాయడం జరుగుతుంది. √6 into 6 అంటే రాసుకోవచ్చు 4 √6 అవుతుంది. ఇక్కడ దీని కూడా 6 రావాలి అంటే 6 × 9 = 54. √9 అనేది వర్గమూలమే కదా, √9 అంటే ఎంత 3. 3 into 6 ఎంత 3 into 2 ఎంత 6 √6 అవుతుంది. ఇప్పుడు 6ని లోపల పంపించేద్దాం, ఎందుకంటే మనకి లోపల 6 లేదు కాబట్టి 6 లోపల పంపించేద్దాం. 6 లోపలికి వెళ్తే ఎంత అవుతుంది
ముప్పై ఆరు అవుతుందా కదా, రూట్ సిక్స్ అంటే సిక్స్ స్క్వేర్ అవుతుంది 36. సో మూడు పన్నెండుల పోతుంది, పన్నెండు వల్ల పన్నెండు వల్ల ఇరవై నాలుగు, ఇరవై నాలుగు అంటే ఏం రాయాలి మళ్ళీ 4 × 6. ఎందుకు రూట్ సిక్స్ అనేది మనకు ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి. 4 అంటే ఏం రాసుకోవచ్చు, 2 √6 మైనస్ 2 √6 మైనస్ 4 √6 6 + 6 √6 బోత్ ఆర్ క్యాన్సల్, వాట్స్ యువర్ ఆన్సర్ 0. ఇక్కడ అంతే సేమ్ నేమ్ అని పాటిద్దాం. ఇక్కడ సేమ్ నేమ్ అని ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు సేమ్ నేమ్ అని పాటించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఓకే, సో చూడండి అమ్మా, లెట్ మీ టేక్ ఇక్కడ దీన్ని. ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు సాపేక్ష సంఖ్యల లబ్ధంగా లేదా ఒకటి కష్ట వర్గంలోగా రాయండి. ఒకటి కష్ట వర్గంలో 9 × 5 = 45, 8 × 63 ఎస్ఆర్ను ఎస్ రాస్తున్నాం లేదా ఎస్. నేనేం చెప్పినా ఒక కారణంగా ఏం కావాలి, వర్గం ఉంటే ఖచ్చిత వర్గమూలం, ఘనం ఉంటే ఖచ్చిత ఘనమూలం. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, రూట్ 45 ఏం రాయొచ్చు, రూట్ 9 × 5 అంటే ఏం రాయొచ్చు, 3 √5 రాయొచ్చా లేదా ఎస్. దీన్ని ఏం రాయొచ్చు, 3 √7 రాయొచ్చా లేదా ఎస్. ఇక్కడ రూట్ 5 ఉందా, ఇక్కడ కూడా ఏం రావాలి, రూట్ 5 రావాలి. రూట్ 5 రావాలి. మరి రూట్ 5 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 16 × 5 = 80. ఇది ఎలా పోతుందమ్మా, 8తో ఇక్కడ ఏముంది, 7 ఉందా లేదా ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 16 రాసుకోవచ్చా, 16 × 112 కదా ఎస్. 16 అంటే ఎంత, 4 √5 ఎంత, 4 √5. ఇది ఎంతమ్మా, 4 √7 సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇందులో ఏం కామన్ చేయొచ్చు, 4 కామన్ చేయొచ్చు, ఇందులో ఏం కామన్ చేయొచ్చు, 3 కామన్ తీసి ఏమొస్తుంది, √5 − √7 / √5 − √7. ఇది క్యాన్సిల్ అవుతుందా కదా ఎస్. 4/3 అంటే ఆన్సర్ 1 1/3. ఏ ఆప్షన్ కరెక్ట్, సీజా రైట్ ఆన్సర్. ఏం చెప్పినా ఇట్లాంటి పదాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక పదాన్ని ఎలా రాయండి, ఖచ్చిత వర్గం వచ్చే విధంగా రాయాలి. 40 ఏం రాయొచ్చు, 9 × 45, 63 9 × 63. ఇక్కడ 5 ఉంది కదా వర్గమూలంలో, ఇక్కడ 9 బయటికి వెళ్తే 3 అయింది వర్గమూలం, ఇక్కడ ఏముంది, 5. ఇక్కడ వర్గమూలం ఏమి రావాలి, 5 రావాలి. కాబట్టి 5తో భాగిద్దాం, 5 ని 80తో భాగిస్తే ఎంత వస్తుంది, 16. ఇక్కడ వర్గమూలం ఏముంది, 7. 7తో భాగిద్దాం, 7 ఎన్నిసార్ల 16 సార్లు. కాబట్టి √16 అంటే ఏం రాయొచ్చు, 4 √5. √16 అంటే 4 √7. 4 కామన్ తీస్తే √5 − √7 / 3 × √5 − √7 క్యాన్సిల్ అవుతుంది. 4/3 అంటే ఆన్సర్ ఎంత, 1 1/3. ఆప్షన్ కరెక్ట్, సీజర్ రైట్ ఆన్సర్. ఓకే రైట్. ఇట్లాంటి మోడల్ ఖచ్చితంగా కడుతున్నాడు. ఒక పదాన్ని మనం ఖచ్చితంగా మనం వర్గమూలం వచ్చే విధంగా రాసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టాస్. నెక్స్ట్ క్వశ్చన్, 75.8² - 55.8² / 20 = దీన్ని స్క్వేర్ చేయాలంటే కష్టమా కదా, ఎస్. సో సింపుల్ అవుతుంది, దీని ఏమనుకోండి, ఏ అనుకోండి, దీని ఏమనుకోండి, బి అనుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఒకసారి యాడ్ చేయండి ఒకసారి అమ్మా. సో దీని ఏమనుకోండి, దీని ఏ అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 75.8, బి ఈజ్ ఈక్వల్ ఎంత, 55.8, అవునా కదా ఎస్. సో మనకు తెలిసింది ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అవునా కదా ఎస్. ఒకసారి కూడాలి, కూడదాం, 75 + 55 కూడితే ఎంత, 130. కూడితే ఎంత, 130నా కదా, కూడితే ఎంత, 130. కూడితే 130. సో 130, 8 + 8 = 16, అవునా, 16. అంటే మనకు వచ్చింది ఎంత, 131.6. డైరెక్ట్ ఆన్సర్ అదే పెట్టాయండి, మొత్తం చేయాల్సిన అవసరం లేదు మనకు, అర్థమైందా, మొత్తం చేయాల్సిన అవసరం. చూద్దాం ఏమవుతుందో చూద్దాం, 75 + 55 ఎంత, 130. 0.8 + 0.8 = 0.16. 130.16 అంటే ఎంత రాస్తాము, 131.6. ఇది నెక్స్ట్ ఏ మైనస్ బి కదా, అవునా కదా ఎస్. 75లోకి వెళ్ళి 55 పోతే ఎంత, 20నా కదా, ఎంతమ్మా, 20. సో 20 / 20, 20 క్యాన్సల్, ఎంత వచ్చింది, 131.6, అవునా. అంటే ఏంటిది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఒకసారి ఏం చేయండి, ప్లస్ చేయండి, ఒకసారి ఏం చేయండి, మైనస్ చేయండి. సో దట్స్ అ పాయింట్. ఓకే, సో డీటెయిల్ రాస్తున్నాను, ఒకసారి ప్లస్ చేస్తున్నాను. సో 75.8 + 55.8. నెక్స్ట్ 75.8 - 55.8 / 20. ఇది క్యాన్సిల్ కదా. ఓకే రాస్తున్నాను, ఇంకో స్టెప్ వేస్తున్నాను.
ఇది యాడ్ చేసేంత వచ్చింది 131.6 ఇంటూ 20 డివైడ్ బై 20. సో ఆన్సర్ ఎంత? 131.6. విచ్ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, ఇక్కడ చూడండి, లవము బై హారం. నేను ఏం చెప్పిన, ఒక పదం ఖచ్చితంగా ఏం రావాలని చెప్పిన, ఏం రావాలి? ఖచ్చితంగా వర్గం రావాలి. అంటే ఏం రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 అంటే ఏం రాసుకోవచ్చు? 2√3. ఈ ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే దాని నుంచి అన్నీ వచ్చేస్తాయి. అదే మనకి మెయిన్ పాయింట్. 2√3 ఇక్కడ దీన్ని దేంతో భాగించండి? 3తో భాగించండి. బాయ్స్ ఎంత? 36. సారీ, ఎన్ని వస్తుంది? 72 రావాలంటే ఎంత? 24. అవును కదా. సో దీని ఏం రాద్దాం అంటే 3 రావాలి కాబట్టి 3 ఇంటూ 3 6 3 12. అవునా కదా? 12. 24 3 72 కదా? ఎస్. సో ఇక్కడ, సో 72 దీని ఏం రాసుకోవచ్చు? సో దీని ఏం రాదు అంటే 9 ఇంటూ 8. దీని 9 ఇంటూ 2. 36 72. ఒకటి ఏం చెప్పిన? ఖచ్చితంగా వర్గములు. 36 అంటే ఏం రాసుకోవచ్చు? 6√2. ఇది 3√2 డివైడ్ బై 2√3. ఎంత వచ్చింది ఇక్కడ? 3√2 డివైడ్ బై 2√3. సో 3ని ఏం రాసుకోవచ్చు? 3√3 ఇంటూ √2 డివైడ్ బై 2ని రాసుకోవచ్చు? 2√2 ఇంటూ √2 ఇంటూ √3. ఆన్సర్ చెప్పండి. దీని ఎంత ఆన్సరు? మీరు ఆన్సర్ ఎంత? ఇందాక వేసాం గుర్తుందా? పైన ఏముంది? 3. ఇక్కడ 3. ఇక్కడ 21 21. ఇక్కడ 65 65. ఇక్కడ ఎన్ని దశాంశాలు? 2. ఇక్కడ 3. ఇక్కడ ఇక్కడ 3. ఇక్కడ 3. ఇక్కడ 4. ఓకే, ఏమైనా పాటిస్తున్నా లేదా? సేమ్ కాన్సెప్ట్. అంటే ఏం రాసుకోవచ్చు ఆన్సరు? 10⁻⁴ ఎంత? ఇది -2 √2 డివైడ్ బై 10⁻⁴ √2. సో ఏం రాసుకోవచ్చు? 10⁻⁴ ఎంత? -4 డివైడ్ బై 10⁻⁶. అంటే ఆన్సరు 10⁻⁔. అంటే ఆన్సర్ ఎంత? 10. ఇందాక వేసినాం సార్ను. ఇగో ఇది ఢిల్లీ సిపిఓ, ఢిల్లీ సిపిఓ 2018 అడిగాడమ్మ. ఢిల్లీ సిపిఓ క్వశ్చన్. ఇది చూద్దాం అమ్మ. ఓకే, ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు సింపుల్ లాజిక్ వినండి అమ్మ, రా జాగ్రత్త అండి. మొత్తం తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. 1 అంటే ఎంత? 1. 81 అంటే ఎంత? 9. 121 అంటే ఎంత? 11. 9 అంటే ఎంత? 3. అవునా? 3. ఓకే, సో ఇప్పుడు మనకు ఎన్ని, ఇప్పుడు దీని ఏం రాసుకోవచ్చు? 10⁻⁔ అన్నవన కదా. ఎన్ని దశాంశాలు ఉన్నాయి? 2 దశాంశాలు. బయటకు వస్తే సగం అవుతాయి. బయటకు వస్తే ఏమవుతాయి? సగం. లోపల ఎన్ని దశాంశాలు? 2. 2లో సగం 1 అంటే 0.1. ఓకే, లోపల ఎన్ని దశాంశాలు ఉన్నాయి? 2. బయటికి ఎన్ని వస్తాయి? సగం కదా. 2లో సగం ఎంత? 1 అంటే ఎంత? 0.9. నెక్స్ట్ ఎన్ని దశాంశాలు ఉన్నాయి? 2 కదా. బయటకు వస్తే ఎంత అవుతాయి? 1 అంటే ఎంత? 1.1. ఎంత? 1.1. ఎస్ఆర్నో? ఎస్. లోపల ఎన్ని దశాంశాలు ఉన్నాయి? 1 2 3 4. 4 దశాంశాలు కదా. 4లో సగం 2. 2 రావాలి. 1 2. ఓకే, 2. ఓకే, సో డీటెయిల్ కావాలంటే ఈ విధంగా అమ్మ. 1 ఇంటూ ఎన్ని దశాంశాలు? 1 2. 10⁻⁔. 9 ఇంటూ ఏం రాసుకోవచ్చు? 10⁻⁔. నెక్స్ట్ 121 ఇంటూ 10⁻⁴ ఎంత? -2. ప్లస్ 9 ఇంటూ 10⁻⁴ ఎంత? -4. -2 అంటే ఎంత వస్తుంది బయటికి? -1 కదా. ఘాతాలు ఏమవుతాయి? వర్గమూలం అంటే ఏం చెప్పినా, ఘాతాల్ని 2తో భాగించాలి. ఘాతం 2 కదా. 2తో భాగించండి ఎంత వస్తుంది? 1. ప్లస్ 9 అంటే ఎంత? 3. 2తో భాగిస్తే ఎంత? 1. 121 అంటే ఎంత? 11. 1తో 2తో భాగిస్తే 1. 9 అంటే 3. అవునా? 4 దేంతో భాగించాలి? 2తో. 2తో భాగించేస్తుంది -2.
ఇలా వేసుకోండి. సో 1.1 ఇది ఎంత 0.1 ఇది 0.9 కదా 0.9 ఇది 1.1 ఇది 0.03. సో ఇక్కడ యాడ్ చేస్తే ఎంత అమ్మా యాడ్ చేయండి అమ్మా ఎంత ఎంత వస్తుంది 0.9 0.1 ఎంత 1.1 ప్లస్ 1 2.1 సో 2.13 ఏ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే 2.13 చీస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నీ మర్చిపోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు రూట్ ఫైవ్ ఉన్నారు కదా దీని తర్వాత ఖచ్చిత వర్గంలో ఎవరు 9 అంటే ఎంత ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఓకే మళ్ళీ వినండి అమ్మా రైట్ని చేయడం కన్నా లెఫ్ట్లో రూట్ ఫైవ్ కదా రైట్ రూట్ ఫైవ్ తర్వాత ఖచ్చిత వర్గంలో ఎవరు రూట్ నైన్ అంటే ఎంత 3 ఆన్సర్ ఎంత 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆన్సర్ ఎంత 3 ఇస్ ద రైట్ ఆన్సర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ విధంగా సాల్వ్ చేయాలి మరి మొత్తం చేద్దాం ఓకే 49 అంటే ఎంత రూట్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రావాలి లెఫ్ట్ నుంచా రైట్ నుంచా రైట్ టు లెఫ్ట్ రావాలి ఏం రావాలి రైట్ టు లెఫ్ట్ రావాలి 11 ప్లస్ రూట్ 19 ప్లస్ రూట్ 29 ప్లస్ ఎంత 7 కదా 7 రూట్ 49 ఎంత 7 29 ప్లస్ 7 36 అవునా 36 అంటే 5 ప్లస్ రూట్ 11 ప్లస్ రూట్ 19 ప్లస్ ఎంత 6 ఎందుకు 29 ప్లస్ 7 ఎంత 36 అంటే ఎంత 6 మరి 19 ప్లస్ 6 ఎంత 25 అంటే 25 అంటే ఎంత వస్తుంది 5 అవునా 5 మరి 25 అంటే 16 అంటే ఎంత 4 రూట్ 9 అంటే ఎంత ఎంత 3 మన కాన్సెప్ట్ ఏంటిది చివరిలో ఉన్న నెంబర్ ఎవరు రూట్ 5 రూట్ 5 తర్వాత ఖచ్చిత వర్గం వలము రూట్ 9 రూట్ 9 అంటే ఎంత 3 ఆన్సర్ ఎంత 3 మొత్తం చేయాల్సిన అవసరం ఉందా లేదు అవునా రైట్ నుంచి లెఫ్ట్ కొట్టే బదులు లైట్ లెఫ్ట్లో దీని దగ్గర ఉన్న ఖచ్చిత వర్గంలో ఎవరు దగ్గరలో దీని తర్వాత 9 రూట్ 9 అంటే ఎంత 3 మొత్తం చేస్తారా టైం వేస్ట్ మళ్ళీ వినండి అమ్మా చూడండి ఇక్కడ రూట్ 49 ఖచ్చితంగా చివరిది ఖచ్చిత వర్గం మూలం ఉంటుంది చివరి ఖచ్చితంగా ఖచ్చిత వర్గం మూలం ఉంటుంది సో ఇవన్నీ యాడ్ చేసిన అవసరం లేదు ఇది అంతా కలిపితే 36 ఇది కలిపితే 25 ఇది కలిపితే 16 అంటే ఇది ఎంత అవుతుంది 9 అవుతుంది ఎంత అవుతుంది 9 అవుతుంది సో 9 అంటే ఎంత 3 కదా 3 ఆన్సర్ రీసెంట్లీ క్వశ్చన్ ఓకే జాగ్రత్తనండి అమ్మా ఫస్ట్ దశాంశాన్ని మేము ఫోకస్ చేద్దాం ఇక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి 2 ఇక్కడ 2 సమానంగా ఉంటే క్యాన్సిల్ అవుతాయి కదా సమాన దశాంశాలు ఉంటే ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి అవునా క్యాన్సిల్ అవుతాయి మరి రూట్ 9 అంటే ఎంత 3 రూట్ 36 అంటే ఎంత 6 ఎంత 6 ఇంటూ ఇక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి 2 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 అంటే ఇక్కడ ఎన్ని తక్కువ ఉన్నాయి 2 తక్కువ ఉన్నాయి అంటే స్క్వేర్ అవుతుంది కదా స్క్వేర్ అవుతుంది అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు రూట్ 10 స్క్వేర్ ఇంటూ అవునా రూట్ 25 డివైడ్ బై 9 అని రాసుకోవచ్చు అర్థమైందమ్మా ఇక్కడికి ఎన్ని ఉన్నాయి దశాంశాలు 1 2 3 4 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 4 2 పోతే ఇంకెన్ని ఉంటాయి 2 మిగులుతాయి పైకి వస్తే మైనస్ కాస్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 10 స్క్వేర్ అవుతుంది ఎంత అవుతుందమ్మా 10 స్క్వేర్ అవుతుంది 10 స్క్వేర్ అంటే ఎంత 10 5 25 అంటే 5 9 అంటే 3 ఇంటూ 3/6 3 క్యాన్సర్ అవునా 3 క్యాన్సర్ ఎలా అవుతుందమ్మా 2 5 2 3 25/3 అంటే ఎంత 8 1/3 ఆన్సర్ ఎంత 8 1/3 అయితే ఇలా 25 25/3 అంటే ఆన్సర్ ఎంత